हाय गाइस, दिस इज उमा। वेलकम टू माय चैनल। मीर गनक ये चैनल कोत्तगा विजिट चेस्तुन्नट्टयिते किंदने रेड कलर लो उन्न सब्सक्राइब बटन नी क्लिक चेयंडि, अलागे पक्कने उन्न बेल ऐकान नी एक्टिवेट चेसुकोंडि। एंदुकंटे नेनु वीडियो अप्लोड चेयगाने त्वरगा मी मोबाइल कि अनेदि नोटिफिकेशन अनेदि वस्तुंदि। सो इंका वीडियो नी स्टार्ट चेद्दाम। ఒక ఈక్వల్ బీమ్ ఆఫ్ యువర్ బాడీ అనేది హారిజంటల్ ప్లేన్ మీద రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ టూ కేసెస్ అనేవి కన్సిడర్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏంటి, ఫోర్స్ ఈజ్ హారిజంటల్, అంటే ఈ బాడీ అనుకుంటే ఫోర్స్ అనేది హారిజంటల్ టు ది ప్లేన్, అంటే ఈ ప్లేన్కి హారిజంటల్గా మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తే మనకు అక్కడ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి. అండ్ అలాగే ఫోర్స్ యాక్ట్స్ ఎట్ ఏ గివెన్ యాంగిల్ తీటా విత్ హారిజంటలీ, అంటే మనం అప్లై చేసే ఫోర్స్ అనేది హారిజంటల్ ప్లేన్కి సర్టెన్ యాంగిల్లో అప్లై చేస్తే కనుక అక్కడ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి. అంటే సర్టెన్ యాంగిల్ తీటా, ఇది హారిజంటల్ ప్లేన్ అనుకుంటే మనం సర్టెన్ యాంగిల్లో మన ఫోర్స్ అనేది అప్లై చేస్తే అక్కడ వాల్యూస్ అనేది ఎలా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫోర్స్ అప్లైడ్ హారిజంటలీ, మనం ఫోర్స్ అనేది హారిజంటల్గా అప్లై చేస్తే ఇది హారిజంటల్ ప్లేన్ అనుకుంటే ఇక్కడ మన బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ మనం పుల్ అనే ఫోర్స్ అనేది మనం ఎలా అప్లై చేస్తాం, హారిజంటల్ టు ది ప్లేన్కి అప్లై చేస్తాం ఈ డైరెక్షన్లో. సో దీని నెట్ వెయిట్ డబ్ల్యూ ఈక్వల్ టు మనకి డౌన్ పొజిషన్లో యాక్ట్ అవుద్ది, అండ్ అలాగే దీని పెర్పెండిక్యులర్గా నార్మల్ రియాక్షన్ అనేది యాక్ట్ అవుద్ది. సో మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుద్ది. ఎట్ లిమిటింగ్ కండిషన్ చెక్ చూసుకుంటే మనకి పీఈక్వల్ టు ఎఫ్, అంటే మన లిమిటింగ్ కండిషన్ చూసుకుంటే మనం ఎంతైతే ఫోర్స్ అనేది అప్లై చేసామో దానికి ఈక్వల్గా ఫ్రిక్షన్ అనే ఫోర్స్ అనేది ఆపోజిట్గా యాక్ట్ అవుద్ది. సో పీఈక్వల్ టు ఎఫ్. అండ్ అలాగే వెయిట్కి ఈక్వల్గా నార్మల్ రియాక్షన్ అనేది అప్లై అవుద్ది, కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు, డబ్ల్యూఈక్వల్ టు ఆర్. సో మనం ఫార్ములా ఏంటి, మ్యూజికల్ టు ఎఫ్ బై ఆర్, నార్మల్గా మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫార్ములా. సో ఇక్కడ ఎఫ్ ఈజికల్ టు మ్యూ ఆర్. దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ పి పొజిషన్ ఎఫ్ పొజిషన్లో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్లోని ఆర్లోని, సో పి ఈజికల్ టు మ్యూ డబ్ల్యూ. ఇక్కడ మన సెకండ్ కేసు ఏంటి, ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అట్ ఎన్ యాంగిల్ టీటా విత్ ఇది హారిజంటల్. ఇక్కడ మనకి హారిజంటల్కి ఇక్కడ హారిజంటల్ ప్లేన్ మీద ఒక బాడీ అనేది రెస్ట్లో ఉంటే మనం అప్లై చేసే ఫోర్స్ అనేది సర్టెన్ యాంగిల్ టీటాలో అనేది ఉండాలన్నమాట. ఇక ఇక్కడ టీటా అనే యాంగిల్తో మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం, పుల్ చేస్తున్నాం. సో ఇక్కడ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోర్సెస్ అనేవి వెర్టికల్గా కాలిక్యులేట్ చేద్దాం. వెర్టికల్గా కాలిక్యులేట్ చేసి ఇక్కడ ఆపోజిట్లో మన ఫ్రిక్షన్ అనేది అప్లై అవుద్ది. దీని బాడీ వెయిట్ అనేది డబ్ల్యూ నెట్ వెయిట్. సో దీని ఆపోజిట్లో మనకి నార్మల్ రియాక్షన్ ఆర్ అనేది మనకి యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే వెర్టికల్గా ఫోర్సెస్ అనేవి రిజాల్వ్ చేస్తే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, ఆర్ ప్లస్ సైన్ తీటా, అంతే కదా. దీని ఆపోజిట్గా ఏమేమి ఫోర్సెస్ అనేవి ఉన్నాయి, ఒకటి నార్మల్ రియాక్షను అండ్ అలాగే పి సైన్ తీటా, దీనికి ఆపోజిట్గా ఉన్న డైరెక్షన్స్. అండ్ అలాగే ఫోర్సెస్ అనేవి మనం హారిజంటల్గా చూసుకుంటే హారిజంటల్గా ఏమేమి ఉన్నాయి ఫోర్సెస్ అనేవి, ఎఫ్ అండ్ అలాగే పి కాస్ తీటా హారిజంటల్గా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి కాస్ తీటా. మనకు నార్మల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మీఆర్. ఇది ఎలా చెప్తున్నాం మనం, ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్లో మనకి మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్, కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఆర్ అని మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఉంది అండ్ అలాగే ఆర్, ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇందులో నుంచి, దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ మైనస్ పి సైన్ తీటా, ఓకేనా. సో ఇవి రెండు వాల్యూస్ అనేవి ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే
पी कॉस थीटा इज इक्वल टू म्यू डब्ल्यू माइनस पी साइन थीटा. सो दीन मैं डिराइव चाहते हैं पी कॉस थीटा इज इक्वल टू म्यू डब्ल्यू माइनस म्यू पी साइन थीटा. ఇక్కడ ఇంటూ మ్యూ అనేది ఇంటూ చేస్తాం. సో పీ కాస్ థీటా ఇస్ పీ కాస్ థీటా ఈ మైనస్ మ్యూ పీ సైన్ థీటా అనేది అటుపక్క పంపిస్తే ప్లస్ మ్యూ పీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ డబ్ల్యూ. మ్యూ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం పీ అనేది కామన్ ఇద్దాం. ఇక్కడ పి అనేది రెండు ఈక్వేషన్లు మనకి కామన్గా ఉంది కాబట్టి పి అనేది కామన్ తీస్తే కాస్ టీటా ప్లస్ మ్యూ సైన్ టీటా. ఓకేనా? సో ఇక్కడ కాస్ టీటా ప్లస్ మ్యూ సైన్ టీటా అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటుపక్క వెళ్తే ఏమవుద్ది? డివిజన్ చేస్తుంది. సో పి ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ మ్యూ సైన్ టీటా మ్యూ డబ్ల్యూ బై కాస్ టీటా ప్లస్ మ్యూ సైన్ టీటా. మనకి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ప్రకారం మీజ్ ఈక్వల్ టు ట్యాన్ ఫై అనేది వచ్చింది మన లాస్ట్ వీడియోలో. ఒకవేళ ఈ మ్యూ అంటే ఏంటి, ఫై అంటే ఏంటి, టీటా అంటే ఏంటి, అసలు యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అని మీకు కనుక తెలియకపోతే మన లాస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఒకసారి పైన డిస్కార్డ్లో కానీ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ అక్కడ మ్యూజికల్ టు మనకి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్లో మ్యూజికల్ టు ట్యాన్ ఫై అనేది వచ్చింది. సో ఇక్కడ మ్యూజికల్ టు ట్యాన్ ఫై అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే ప్రతి మ్యూ దగ్గర పీజికల్ టు మ్యూ డబ్ల్యూ ట్యాన్ ఫై బై కాస్ టీటా ప్లస్ ట్యాన్ ఫై ఇంటూ సైన్ టీటా. మన ఈ ఈక్వేషన్ని న్యూమినేటర్ అండ్ డినామినేటర్లో మనం కాస్ టీటాతో కనుక మల్టిప్లికేషన్ చేస్తే న్యూమినేటర్ని అండ్ డినామినేటర్ని మల్టిప్లై విత్ కాస్ టీటా, కాస్ ఫై టీటా కాదు ఫై ఫై మనం ఇక్కడ క్యాన్సిల్ చేయాలి కాబట్టి. సో పి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇక్కడ ట్యాన్ ఫై ఉంది కదా, ఈ ట్యాన్ ఫైని సైన్ బై కాస్ కింద మనం కన్వర్ట్ చేద్దాం. మీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఫై బై కాస్ ఫై ఇంటూ ఇక్కడ మనకి ఏమొచ్చింది కాస్ ఫై కదా, రెండు కింద న్యూమినేటర్ డినామినేటర్ అనేది మనం కాస్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి తర్వాత కాస్ టీటా ఇంటూ కాస్ ఫై ప్లస్ సైన్ ఫై బై కాస్ ఫై ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ ఫై. ఇక్కడ మన కాస్ ఫై క్యాన్సిల్ అవుతుంది దీనికి పైన. ఇప్పుడు మనకేం మిగిలింది, పి ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఫై బై కాస్ టీటా ఇంటూ కాస్ ఫై సైన్ టీటా ఇంటూ కాస్ సైన్ ఫై. ఇక్కడికి మన ఒక ఫార్ములేషన్ ఒక ఫార్ములా అనమాట ఇది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ బి. ఇది మనకి ట్రిగనోమెట్రీలో ఒక ఫార్ములా. సో దీని ప్రకారం మనకేమవుద్ది, పి ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ టీటా బై కాస్ టీటా మైనస్ ఫై. ఎప్పుడిది పుల్ కండిషన్లో, పుల్ కండిషన్లో మనకి పి ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ టీటా బై కాస్ టీటా మైనస్ ఫై ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఇక్కడ ఇదేంటి పుల్ కండిషన్లో, అదే పుష్ కండిషన్లో మనకి ఈ మధ్యలో ఉన్న సైన్ అనేది మారుతుంది అన్నమాట. అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ పుష్ కండిషన్లో ప్లస్ వస్తుంది. అంటే పి ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ టీటా బై కాస్ టీటా
plus 5. This is push condition. Hey guys, thanks for watching. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీకు డౌట్ ఉన్న టాపిక్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీ టాపిక్తో కామెంట్ చేయండి.